कंकण कट्टुकोनी कार्यक्रमानिकि विच्चेसिनटुवंटि नाकु प्राण समानमैन तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युलंदरिकी पेरु पेरुना मनस्फूर्तिगा नमस्कारालु अभिनंदनलु शुभाभिनंदनलु ఈ రోజు మనం ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఒక్కసారి మొట్టమొదటిసారిగా నరసింహులు గారు పార్టీ అధ్యక్షుడిగా చాలా సమర్థవంతంగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకుపోవడంలో నిత్యం పనిచేశారు. వారి సేవలన్నీ మనందరం గుర్తుపెట్టుకొని వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే మార్గం తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఏ తమిళ గమనం ఏ ఎవరయ్య ప్లీజ్ ఏ వదుదమా మీరు కొంచెం వరగరండి, మీటింగ్ కావాలి. కెమెరా ఏ తమ్ముళ్ళు వద్దమా, ఓపిక పట్టాలి, వద్దు అవన్నీ చేద్దండి, దయచేయండి, ప్లీజ్ వినాల. అందరికీ ఆవేశం ఉంటుంది, మీటింగ్ సక్సెస్ కావాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, మీ డ్యూటీ మీరు చేయాలి. అంతేగాని ఇక్కడ మన పార్టీ సంస్కృతి కాదు, వేరే పార్టీలు ఉన్నాయా పనిచేయడానికి. మనం ఆ పని ఎప్పుడు చెయ్యం, చెయ్యబోం కూడా భవిష్యత్తులో. వారుగారమ్మా ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారు పార్టీలో చేరిన తర్వాత నేను కూడా అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత నేను నరసింహులు గారితో మాట్లాడినప్పుడు నరసింహులు గారు మనస్ఫూర్తిగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సహకరిస్తానని చెప్పడం, దానిపైన సీనియర్ నాయకులందరితో మాట్లాడి మళ్ళీ తెలంగాణలో పార్టీ అభివృద్ధి కావాలంటే కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే పార్టీ అధ్యక్షుడిగా చేశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాల పార్టీ, పేదల పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు. అందుకే ఈరోజు ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నాడు. ఇక్కడ తెలంగాణలో కూడా మొన్నటరకు బీసీ అభ్యర్థి ఉన్నారు. ఈరోజు మళ్ళీ కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలని ఏకైక ధ్యేయంతోనే పార్టీ ముందుకు పోతున్నామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ముదిరాజ్ సంఘం పెట్టి ముదిరాజులకి రాత్రింబగళ్ళు సేవలు అందించిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. అంతేకాదు వెనుకబడిన వర్గాలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి 74 కులాలని ఒకే తాటిపై నిలబెట్టి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి మన కాసాని జ్ఞానేశ్వరం చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చూశాను ఆయన్ని, జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేశాడు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా బాగా వెనుకబడిన జిల్లా, అప్పటికి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు రంగారెడ్డి వేరే, అప్పుడు రంగారెడ్డి జిల్లా వేరే. అలాంటి వెనుకబడిన జిల్లాలో రోడ్ల దగ్గర నుంచి విద్య విషయం దగ్గర నుంచి ఆరోగ్యం కానీ అన్ని విషయాల్లో బ్రహ్మాండంగా శ్రద్ధ పెట్టాడు. నేను ఒకటే చెప్పాను, జ్ఞానేశ్వర్ గారు ఎక్కడా ఒక్క పైసా అవినీతి లేకుండా చేయమంటే నీతి నిజాయితీగా తన పదవికి న్యాయం చేసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వరం చెప్పుడని మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడున్నా ఆ పదవికి వన్నీ తెచ్చే వ్యక్తి జ్ఞానేశ్వర్ గారు. వారి నాయకత్వంలో మళ్ళా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా, అవుతుందని నాకు ఆశ ఉందని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డపైన. తెలంగాణ మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి రావాలనుకోలేదు, రాజకీయాల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన్ని అభిమానించిన
సమాజం కోసం తెలుగు జాతి కోసం ఆ రోజుండే రాజకీయ వ్యవస్థ గాని తెలుగు వారికి జరిగిన అన్యాయం గాని అవమానం గాని చూసిన తర్వాత నేను కూడా నా వంతు కర్తవ్యం చేయాలనే ఉద్దేశంతోనే 10 మంది హితులతో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీటింగ్ పెట్టి అప్పటికే 10 మంది చర్చించిన తర్వాత పెద్ద ఉద్యమంగా అందరూ వస్తే ఆ ఎమోషన్ లో పుట్టిన పార్టీ తెలుగు దేశం పార్టీ తప్ప ఏదో ప్లాన్ చేసిన పార్టీ కాదు కానీ ఎన్టీ రామారావు గారు ఏ పని చేసినా స్వచ్ఛమైన మనస్తో చేశారు తెలుగు జాతి కోసం చేశారు అందుకే తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు దేశం పార్టీ తెలుగు వారి గుండెల్లో ఉంటుంది ఎవరు తీసేయలేరు అందుకనే ఈ రోజు మీరు ఒకసారి చూస్తే అలాంటి పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది చరిత్రలో ఎప్పుడూ కూడా 9 నెలల మొత్తం రాష్ట్రమంతా తిరిగి సమైక ఆంధ్రప్రదేశ్ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే ప్రపంచంలో అలాంటి చరిత్ర కలిగిన పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ ఒకటే చెప్పారు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టానని ఇంకో పక్క మీరు చూస్తే మొట్టమొదటిసారిగా చదువుకున్న వ్యక్తుల్ని బడుగు బలహీన వర్గాల నుంచి రాజకీయాలకు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ మామూలుగా ఇంట్లో ఉంటే అంతవరకు భూస్వాములు పెత్తందారుల వ్యవస్థ వాళ్ళదే ఉంటే తెలంగాణలో మరీ అన్యాయంగా ఏదైనా స్వాతంత్రం వచ్చిందంటే పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసిన తర్వాతనే తెలంగాణ నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు కొత్త వాళ్ళ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు యువకుల రాజకీయాలు తీసుకొచ్చారు ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ ఈ రోజు కూడా బ్రహ్మాండంగా నాయకులు ఎక్కడైనా ఉండొచ్చు కానీ వాళ్ళందరికీ రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఈరోజు నేను మళ్ళీ ఒకటే కోరుతున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు మీలో ఒక స్ఫూర్తి రావాలి ఎందుకో తెలుగుదేశం పార్టీ ఆలోచించాలి మళ్ళీ రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపైన తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని తెలంగాణ ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వెనుకబడిన వర్గాలంతా కూడా ఈరోజు కూడా ఒక వేదిక కావాలని చూస్తున్నారు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వెనుకబడిన వర్గాలకు మాకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి మాకు ఒక పార్టీ ఉండాలి తద్వారా మా భవిష్యత్తుకు మేము రూపకల్పన చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఆ దానికి కూడా జ్ఞానేశ్వర్ గారి ఇక్కడే నాయకులందరూ పనిచేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క వెనుకబడిన వర్గాలే కాదు షెడ్యూల్ కులాల కోసం షెడ్యూల్ తెగల కోసం మైనారిటీ సోదరుల కోసం ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాళ్ళ కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదరికం పోయే వరకు ఆర్థిక అసమానత తగ్గే వరకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఇంకొక పక్కన చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఇప్పుడే మన వాళ్ళు చాలా మంది చెప్పారు ఏమేం చేశామని మన నర్సిరెడ్డి అయితే మొత్తం చదివేశాడు ఒకసారి ఏమేం చేసావన్నీ కూడా చదివాడు ఇంకో పక్కన మన నాయకులు కూడా చాలా మంది చాలా విషయాలు చెప్పారు ఈ దేశంలో రాజకీయాలకి నూతన డెఫినేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నూతన డెఫినేషన్ ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అంతవరకు రాజకీయం అంటే ఏదో అధికారం ఇస్తారు ఈ అధికారాన్ని ఉపయోగించుకుని 4 రోజులు 5 ఏళ్ళు ఉంటాము ఆ పదవి అనుభవిస్తాం ఏదో పరిపాలన చేస్తాం అనుకునేవారు అది కాకుండా ఇది కాదు రాజకీయం రాజకీయం అంటే పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడమే కాకుండా ప్రతి ఒక్కరికి కట్టుకోవడానికి బట్టుండాలి అదే సమయంలో ఉండడానికి నీడుండాలి వాళ్లకు మెరుగైన జీవితం ఇవ్వాలని ఆలోచించిన ఏకైక వ్యక్తి
ఒక పెద్ద ఆర్థిక రిఫార్మ్స్ తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎంతమంది అయినా మాట్లాడచ్చు, ఆ రోజుట్లో 2 రూపాయల కేజీ బియ్యం ఇవ్వాలని ఆలోచన వచ్చిందంటే దాని తర్వాత 20 ఏళ్లలో ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ వచ్చింది. ఆ రోజు ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అదే ఆస్తి హక్కు భారతదేశం మొత్తం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఒక్క సంస్కరణ కాదు, ఆ రోజే అధికార వికేంద్రీకరణకు అవసరం నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఒకటే ఆలోచించారు, ఎంఆర్ఓ ఆఫీసుకు పోవాలంటే ఒక ఊరికి, ఎండిఓ ఆఫీసుకు పోవాలంటే ఒక ఊరు, పోలీస్ స్టేషన్ ఇంకొక ఊరు, ఇది మంచిది కాదని మండల వ్యవస్థను తీసుకొచ్చి అన్ని ఆఫీసులు ఇంట్లో నుంచి బయలుదేరి మండలానికి వెళ్తే మళ్ళా సాయంత్రానికి ఇంటికొచ్చే ఏర్పాటు చేశారంటే పరిపాలన పేదవాడి ముంగిటికి తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే ఒక సంస్కరణవాదిగా ఎన్టీ రామారావు గారు ఎప్పుడు మిగిలిపోతారు. ఆయన ఆలోచన ఒకటి, తెలుగువారి ఆత్మగౌరవం ఎప్పుడు కూడా తగ్గకూడదని చెప్పేవాడు, దానికోసం పనిచేశారు. అంతవరకు తెలుగువారంటే బయట తెలియని పరిస్థితి నుంచి ప్రపంచం మొత్తం తెలుగువారి ఉనికిని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను ఆలోచించాను, ఒక ఆత్మగౌరవమే కాదు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు వారికి ఉందని చాటి చెప్పింది, నేను చెప్పా, అది ఈరోజు జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే ఇంత మునిపే కొన్ని విషయాలు మన వాళ్ళు చెప్పారు. ఇక్కడ వెనుకబడిన వర్గాలు మీరు చూసినప్పుడు రాజకీయాలు ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు, బిగినింగ్లో వాళ్ళంతా చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేవారు. ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ బీసీలకు రిజర్వేషన్లు కూడా లేవు, నాయకత్వం కూడా రాలేని పరిస్థితి ఉండేది. అలాంటి సందర్భంలో స్థానిక సంస్థల్లో 25% రిజర్వేషన్లు పెట్టారు. నేను వచ్చిన తర్వాత 33% రిజర్వేషన్లు చేసి తద్వారా నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు జ్ఞానేశ్వర గారైనా, ఈరోజు ఎరుగుపడిన వర్గాలకు సంబంధించిన నాయకులు ఒక పెద్ద నాయకులు అయ్యారంటే ఆ రోజు వేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి వనాలుగా పెరిగి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా వెనుకబడిన వర్గాల ఓట్లు లేకపోతే గెలవలేమని 50% పైనుండే వెనుకబడిన వర్గాల ఓట్లు కోసం ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి వచ్చారంటే దానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా ఒక పక్క ఆర్థికంగా పైకి తేవడానికి పిల్లల్ని బాగా చదివించడం, వాళ్ళకు కావలసిన ఆదరణ లాంటి కార్యక్రమాలు పెట్టి తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలను అన్ని విధాలు ఆదుకున్నాం, చేయూతనిచ్చాం, అండగా నిలబడ్డాం. దాని అన్ని కూడా ఫలించి ఈరోజు సమర్థవంతమైన నాయకత్వం కింద వెనుకబడిన వర్గాలు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉంటాం. వారందరినీ కోరుతున్నా, మీకోసం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఎక్కడున్నా సరే తెలుగుదేశం పార్టీలోకి రండి, ఈ జెండా ఎగరేయండి, మీ భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీకే అప్పజెప్తున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఇరిగేషన్కి ఎవరు నాంది పలికారు, ఎన్టీ రామారావు గారు నాంది పలికారు మొట్టమొదటిసారిగా ఎస్ఎల్బీసీ. ఏదైతే మా తర్వాత నేను వచ్చినాక మాధవరెడ్డి కెనాలు పెట్టాను, నేనే పూర్తి చేశాను. ఈరోజు దేవాదులు కానీ, ఇప్పుడే చెప్పాడు నర్సిరెడ్డి, దేవాదులు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టింపాడు కానీ, కోయల్ సాగర్ కానీ, మైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ ఆ రోజే ప్రారంభించాం, అవే చేశాం, ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చాం. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం, నీటి వనరులు లేని ప్రాంతం, అందుకనే ఇవన్నీ చేయాలని చెప్పి మనం అన్నీ చేసి చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయాం.
ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ గడ్డపైన పుట్టిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆయన ఆర్థిక సంస్కరణలు 91వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు ఈ గడ్డపైన అమలు చేసింది తెలుగుదేశం పార్టీ. నేను ముఖ్యమంత్రిగా చేశారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్నాం. ఆ రోజే నిన్న 95లో ముఖ్యమంత్రి అయ్యా. ఈ విషయం ఎక్కువవాళ్ళు రాష్ట్రం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతి గుర్తుపెట్టుకోవాలి. 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. అయినప్పుడు నేను ఆలోచించాను ఏం చేస్తే తెలుగుదేశం తెలుగు జాతి ముందుకు పోతుందో ఆలోచించాను. అప్పుడప్పుడే నాలెడ్జ్ ఎకానమీ ఎమర్జ్ అవుతా ఉంది. అవన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భవిష్యత్తుకు నాందిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను మొట్టమొదటిసారిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. మన పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాను. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా తక్కువ ఉన్నాయి. ఏం చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటి అడుగు హైటెక్ సిటీ. ఆ హైటెక్ సిటీ అడుగు ఏం తమ్ముళ్ళు, ఈరోజు ఒక్కసారి చూస్తే సైబరాబాద్ నగరం హైదరాబాద్ నగరం ఎక్కడుందని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ. నేను ఒకటే ఆలోచించాను వ్యవసాయం చేసుకునే రైతు బిడ్డ శాశ్వతంగా నాగలే కాకుండా. ఆ రోజు ఆలోచించింది మౌస్ కూడా పట్టుకోవాలి, కంప్యూటర్ దగ్గర పనిచేయాలని చెప్పి ముందుకు పోయా. ఇప్పుడే నర్సిరెడ్డి చెప్పాడు 5 అంకెలు 6 అంకెలని. ఆ 6 అంకెలు పరిగెత్తున్నాయంటే దానికి ఫౌండేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. లక్షగాదు నర్సిరెడ్డి, ఈరోజు టెక్నాలజీ ఏజ్లో మన వాళ్ళు చూస్తూ ఉంటే ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. హైదరాబాద్లో ఏ పక్క చూసినా ఎవరిని మాట్లాడినా కోటీశ్వరులా ఉంటున్నారంటే ఎవరు చేశారు తమ్ముళ్ళు ఇవన్నీ అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు వేశారు ఫౌండేషన్ అడుగుతున్నా. ఒక ఐటీ కంపెనీలు వచ్చాయి, ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు దేశంలో ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం సార్, దానికి కారణం మీరేసినటువంటి ఫౌండేషన్ సార్ అని ఇప్పుడే చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి, తెలంగాణ గడ్డ పైన ప్రతి ఒక్కరు ఆలోచించాలి, తెలుగు జాతి మొత్తం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 25 ఏళ్లకు మనపు ఎగ్జాక్ట్ గా 25 ఏళ్లు అంతే కదా, 27 ఏళ్ళు. నేను 95 నేను ముఖ్యమంత్రి అయ్యా. ఇవన్నీ ప్రారంభమైంది, ఒకటి పోయి ఒకటి వచ్చింది, 2-3 ఏళ్ళు అయింటుంది. హైటెక్ సిటీ వచ్చింది, అది అయినాక 25 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే దాన్ని 250 ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాను. తెలంగాణలో 30-40 హై స్కూల్స్ ఉంటే ఈరోజు తెలంగాణలో దట్టు రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజుట్లోనే 3IIT, ISB, ఉర్దూ యూనివర్సిటీ, నల్సార్ ఇలాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అన్ని ఇక్కడ తీసుకొచ్చా. ఎందుకు తీసుకొచ్చారంటే అవి చూసిన తర్వాత మన పిల్లల్లో ఒక స్ఫూర్తి రావాలి, బాగా చదువుకోవాలని ధ్యాస పెరగాలి. ఇది చేయడం ఇక్కడ చాలదనే ఉద్దేశంతోనే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టా, రెవెన్యూ డివిజన్కు ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టా, మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఇచ్చా, 5 కిలోమీటర్ల హై స్కూల్ పెట్టా, 3 కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టా, ప్రతి ఒక్క ఊర్లో కిలోమీటర్కు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టా. ఇవన్నీ పెట్టి అంతవరకు వెనుకబడిన ఉన్న ఈ తెలంగాణ ప్రాంతం ఒకే ఒక నిర్ణయంతో ఊరూరు ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్ చేసి స్కూల్స్ పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఆ ఇచ్చినటువంటి దీన్ని గుర్తుపెట్టుకుని మన పిల్లలు తెలంగాణలో ఉండే పిల్లలు, ఆంధ్రాలో ఉండే పిల్లలు ప్రపంచంలో ఏ దేశం చెప్పినా ఆ దేశంలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నేను ఒకటే ఆలోచించాను, భవిష్యత్తులో చదువు అనేది జ్ఞానాన్ని ఇస్తుంది, నాలెడ్జ్ ఎకానమీలో చాలా కీలకంగా ఉంటుంది. ఒకరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం కుటుంబం బ్రహ్మాండంగా పైకొస్తారు, జనరేషన్స్ బాగుపడతాయని ఆలోచించా. ఆ ఆలోచనే విద్యకు నాంది పలిక. ఈరోజు భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ ఏదైనా ఉందంటే అది తెలంగాణగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్. ఒక హైదరాబాద్ లో మీరు చూడండి, ఐటీ సైబరాబాద్, కొంతమంది అంటారు హైదరాబాద్ మీరు చేశారని. నేను ఆ మాట చెప్పడం నిజాం చేశాడు, నేను ఆ మాట చెప్పడంలా సైబరాబాద్ నేను చేశా, నేనే ఆ పేరు పెట్టా. భాగ్యనగరం హైదరాబాద్ ఒక పేరు ఉంది, పాత పేరు భాగ్యనగరం. హైదరాబాద్ ని భాగ్యనగరం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఫలితాలన్నీ ఫలించి దేశంలో తలసరి ఆదాయం ఎక్కువ ఉండే రాష్ట్రం ఏదంటే ఏది? ఢిల్లీ ఉంది, గోవా ఉంది, అవి చిన్న యూనియన్ టెరిటరీలు. అవి ఒక రాష్ట్రంగా ఉండి రాష్ట్రం 278,833 రూపాయలు తలసరి ఆదాయం వచ్చిందంటే ఆ రోజు నేను హైటెక్ సిటీ కట్టకపోతే, ఔటర్ రింగ్ రోడ్ రాకపోతే, సైబరాబాద్ సిటీ రాకపోతే, నాలెడ్జ్ ఎకానమీ లేకపోతే, లేకపోతే ఎయిర్పోర్ట్ రాకపోతే జరగతాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇవన్నీ కూడా ఇప్పుడే ఇంకో మాట చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి గారు. నేను మలేషియాకి వెళ్ళాను ఒకసారి, మలేషియాలో చూశాను వాళ్ళది 2 కోట్ల జనాభా, 8 లేన్ రోడ్డు ఉంది. అది చూసిన తర్వాత 120 కోట్ల జనాభా భారతదేశం, ఒక్క రోడ్డు కూడా సరిగా లేదు, మనం ఎందుకు వేయకూడదని గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే ఆ రోజు వాజ్పేయి గారు ఒప్పుకొని మొట్టమొదటి రోడ్డు చెన్నై నెల్లూరు ఆ రోడ్డు వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు వచ్చిందంటే అది కూడా ఆ స్ఫూర్తినిచ్చింది తెలుగుదేశం పార్టీ జాతీయ భావాలతో. ఈరోజు రోడ్లు వచ్చాయి హైదరాబాద్కి, మొత్తం చుట్టుపక్కల రోడ్లు వచ్చేసాయి. ఏ మారుమూలకు పోయినా మీ భూమి విలువ పెరిగిపోయింది, అవునా కాదా తమ్ముళ్ళు? ప్రతి ఒక్క రైతు కూడా ఆదాయం పెరిగింది, భూమి విలువ పెరిగింది. కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకొక మాట చెప్పారు, ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకొచ్చాం, ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా చేశాం. మనం వేసిన పనులు మిగిలిన ముఖ్యమంత్రులు సహకరించారు, దానికి సంతోషపడుతున్న వాళ్ళకందరూ దండం పెట్టాలా. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుతం ఉండే కేసీఆర్ అందరూ కూడా సహకరించారు. లేకపోతే వీళ్ళు పోయి హైటెక్ సిటీ కూల్చుంటే, ఆ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ తూగుంటే, అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రానియకుండా నాకు పేరు వస్తుంది చేసుంటే వచ్చేటివా? ఐఎస్బి ఉంటే వచ్చేటివే రావు, కానీ వాళ్ళందరూ సహకరించారు కాబట్టి వచ్చాయి. దీనికి ఈరోజు చూస్తే ఒక గర్వ కారణం, మనకేంటి సంతోషం ఏంటంటే ఆ రోజు మనం వేసిన ఫౌండేషన్ వల్ల ఆ రోజు మనం నాటిన చెట్టు బ్రహ్మాండంగా వృక్షమై వనమై ఈరోజు మంచి ఫలితాలు వస్తున్నాయంటే తెలంగాణ ప్రజానీకం గర్వంగా ఉండగలుగుతున్నారంటే అదే తెలుగుదేశం పార్టీ తెలంగాణకు చేసినటువంటి న్యాయం అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇరిగేషన్లో చేశాం, విద్యలో చేశాం, ఆరోగ్యం. ఈరోజు మీరు గాంధీ హాస్పిటల్, మొన్న కరోనా వస్తే ఎవరు కాపాడారు మిమ్మల్ని? గాంధీ హాస్పిటల్ కాపాడింది, ఎవరు కట్టారు దాన్ని? అదే మరి గచ్చిబౌలిలో ఇప్పుడు కిమ్స్ పెట్టారు, 1000 బెడ్స్ హాస్పిటల్, ఎవరు కట్టారు దాన్ని? అంటే మనం ఆ రోజు చొరవ చూపించాం, అవసరాలకు ఉపయోగించుకున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏ రెవెన్యూ డివిజన్కి పోయినా ఏరియా హాస్పిటల్ ఉందంటే ఆ రోజు కట్టింది, ఏ జిల్లాకు పోయినా ఐటీ కాలేజీలు ఉన్నాయంటే, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయంటే, మెడికల్ కాలేజీలు ఉన్నాయంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కాలేజీలే. ఇవన్నీ కూడా మనం చేయగలిగాం.
దాని వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. కానీ నేను ఒకటి ఆలోచించాను, విభజన జరిగింది, 9వ సంవత్సరం వచ్చేస్తా ఉంది, ఇంకొక సంవత్సరం అయితే 10 ఏళ్ళు యాక్ట్ కూడా ఇదే అవుతుంది. నేను ఆ రోజు ఆలోచించింది, విభజన జరిగింది, మనం అభివృద్ధి చేశాం, ఒక ప్రాంతంలో ఉండే అన్నదమ్ముల్లో ఒకరికి లాభం జరిగింది, ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్ ఉంది, దాన్ని కూడా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకొని పనిచేశారు. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ ఎక్కువ టైం నేను ఉండలేకపోయినా, ఉండలేకపోయానంటే, శ్రద్ధ పెట్టలేకపోయానంటే పార్టీ మీద అభిమానం లేక కాదు, అక్కడ సమస్య ఉంది, నేను శ్రద్ధ పెట్టాలని, మళ్ళీ అక్కడ అభివృద్ధి చేయాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి అయి భారతదేశంలో 1 and 2గా పోవాలని రాత్రింబగుళ్ళు అక్కడ కష్టపడ్డా, ఒక విజన్ ఇచ్చా, అందరూ నన్ను ఎగతాళి చేశారు, విజన్ 2020 అంటే ఏం తమ్ముళ్ళు, ఇప్పుడు సైబరాబాద్కి పోతే 2020 విజన్ ఏంటో తెలుస్తుంది కదా మీకు అందరికీ, మీరు అమెరికా కంటే మన హైదరాబాద్ లో సైబరాబాద్ బాగలేదు, దొంగ మన దుబాయ్ కంటే బాగలేదు, సింగపూర్ కంటే బాగలేదు, ఆ రోజు కట్టకపోతే వచ్చేదా? అదే నేను అంటున్న దూరదృష్టితో ఒక విజన్ పెట్టుకున్న ఆ రోజు 2020కి ఈ విధంగా అవుతుందని నేను చెప్పాను, చేస్తానని చేశాను. తర్వాత నేను ముఖ్యమంత్రిగా లేకపోయినా మిగిలిన వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోయారు కాబట్టి ముందు జాగ్రత్తతో ఇచ్చినటువంటి, ముందు చూపుతో ఇచ్చినటువంటి విజన్ని వాళ్ళు కూడా అమలు చేశారు, దానివల్ల ఆ ఫలితాలు వచ్చాయి. అక్కడ ఇచ్చాను 2020-2029 విజన్ ఇచ్చా, 2029కి ఇంకొక నగరం అమరావతి వస్తుంది, హైదరాబాద్ ఉంటుంది, అక్కడ కూడా ఇంకొకసారి చూస్తే పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగిపోతుంది, దీనివల్ల 2 ప్రాంతాల్లో అభివృద్ధి జరిగి తెలుగువారు సగౌరవంగా తలెత్తుకుని తిరిగే విధంగా చేయాలని చెప్పి నేను ప్లాన్ చేశా. అక్కడి నుంచి అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లు అది అక్కడ తయారైపోయింది, దాన్ని మళ్ళీ ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఆ రోజు మనం చేసిన పనుల వల్ల ఫలితాలు వచ్చాయి. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకా కొన్ని చూస్తే వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలికాం. ఈరోజు మిడ్ డే మీల్ స్కీమ్ నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, షాద్ నగర్ లో పెట్టాం. అప్పట్లోనే దేశంలో ఎవరు ఆలోచించక మునుపు మధ్యాహ్న భోజనం పిల్లలకు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పని చేసినా మానవత్వంతో చేశాం, భావితరాల భవిష్యత్తు ముందు పెట్టుకొని చేశాం, డాక్రా సంఘాలు పెట్టింది మనమే పెట్టాం, ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చాం, ఆ రోజు 33% రిజర్వేషన్లు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు వరకట్నాలు పోయినాయి, కాలేజీల్లో సీట్లు రిజర్వ్ చేశాం కాబట్టి మగపిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి, ఎక్కువ మంది చదువుకుంటున్నారు. ఇంకో పక్క ఉద్యోగాలు బాగా వస్తున్నాయి, ఉద్యోగాలు వచ్చి మగవాళ్ళ కంటే ఎక్కువ జీతాలు ఆడబిడ్డలకు వస్తున్నాయి ఇప్పుడు, దానివల్ల రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు కట్నం అడిగే వాళ్ళు కట్నం అవసరం లేదు, ఇప్పుడు మీ అమ్మాయిని ఇస్తే చాలు, తిరిగి మేము డబ్బులు ఇస్తామనే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనేక సమస్యలకి పరిష్కార మార్గం చూపించాం. ఈరోజు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకున్నాం. నేను ఒకటే ఆలోచించాను, ఎవరు కూడా పుట్టుకతోనే దేశాలు కానీ ప్రాంతాలు కానీ వ్యక్తులు కానీ పుట్టుకతోనే కోటీశ్వరులుగా పుట్టరు, కానీ ముందుగా మనం ఆలోచించి ఒక ప్రణాళిక వేసుకుని కానీ ముందుకు పోతే ఏదైనా సాధ్యం. అందుకే హైదరాబాద్ ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి ఒక హబ్గా తయారైంది, ఒక పక్క ఐటీ ఉంది, ఇంకో పక్క మీరు చూస్తే బయోటెక్నాలజీ. ఆ రోజు అందరూ అన్నారు బయోటెక్నాలజీ ఏంటిది అని ఎగతాళి చేస్తే, ఈరోజు ప్రపంచంలోనే కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్ తయారు చేసే ఇది భారత్ బయోటెక్ ఏదైతే ఉందో అది మన ఇక్కడే తయారు చేయగలిగామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు
ఫార్మా ముందుకు పోయాం. దానివల్ల కూడా ఆంధ్రప్రదేశ్ ఒక హబ్గా తయారైంది, నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికింది. దీనికి తోడుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఒకప్పుడైతే నేను చెట్లు పెడతా ఉంటే అందరూ ఎగతాళి చేశారు, జన్మభూమి పెడితే ఎగతాళి చేశారు, నీరు చెట్టు అంటే ఇది ఎక్కడదన్నారు, ఇంకుడు గుంతలు అంటే ఎగతాళి చేశారు. ఏం తమ్ముళ్ళు, ఈరోజు ఆ ఇంకుడు గుంతలే నీట్లు బ్రహ్మాండంగా వచ్చి ఎక్కడికక్కడ చూసినా వృక్షాలు వనాలుగా పెరిగిపోయి బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే ఆ రోజు చేసిన ప్రతి ఒక్క డెవలప్మెంట్. ఎన్నో సంవత్సరాలుగా కలుషితమైన చెరువులు మనకు స్వాగతం ఇచ్చేటివి, అలాంటి చెరువులన్నీ కూడా రిపేర్లు చేసి బాగా రినోవేట్ చేసి ఆధునీకరణ చేసి బ్యూటిఫికేషన్ చేసి ఈరోజు మొత్తం ఇది పెట్టాం. గచ్చిబౌలి మీరు చూస్తే స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇచ్చాం, అలాంటి స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇచ్చాం. ఒకటి రెండు కాదు, మీరు ఏది చూసినా అన్ని చేస్తే మనం చేసే పనులు చూడడానికి బిల్ క్లింటన్ నుంచి టోనీ బ్లెయర్ నుంచి ఎన్నో మంది లీడర్లు వచ్చి చూసిన పరిస్థితులు మనం చూసాం ఆ రోజు. దీనివల్ల ఎక్కడికక్కడ ఒక స్ఫూర్తినిచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఈ సందర్భంగా ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, చాలా మందికి ఒక ఆలోచన ఉంది, అభివృద్ధి అయిన వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఇవన్నీ 20-25 ఏళ్లకు మనం ప్రారంభించాం. ఇప్పుడుండే కుర్రవాళ్ళకు కొంతమందికి తెలియకపోవచ్చు, వాళ్ళు గూగుల్కి వెళ్ళాలి. హైటెక్ సిటీ ఎవడ కట్టాడంటే గూగుల్ అంకుల్ అడిగితే చెప్తుంది. లేకపోతే కొంతమంది ఈరోజు అలాంటి కుర్రవాళ్ళందరూ కూడా ఒక ఐటీకి ఎవరు ప్రాధాన్యత ఇచ్చారు, లేకపోతే ఒక్కొక్కరు ఇప్పుడు నర్సిరెడ్డి చెప్పినట్టు లక్ష కాదు, స్కై ఈజ్ ది లిమిట్ నాలెడ్జ్ ఎకానమీలో. నేను అదే ఫౌండేషన్ ఆ రోజు వేసింది. ఈరోజు కొంతమంది వాళ్ళ యొక్క ఆలోచన ఉపయోగించుకుని నాలెడ్జ్ని టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ కంపెనీలు పెట్టేవాళ్ళు కంపెనీలు పెడుతున్నారు, సర్వీసులు ఇచ్చేవాళ్ళు సర్వీసులు ఇస్తున్నారు. వాళ్ళ తెలివి ఎంత ఉంటే, ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను ఆ రోజు చెప్పడం కాదు, ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఈరోజు భారతదేశానికి రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. నాలెడ్జ్ ఎకానమీలో ఐటీ అనేది ఒక బ్యాక్ బోన్. ఆ ఐటీ అడ్వాంటేజ్ భారతదేశానికి సొంతం. దానికి కూడా కారణం మనకు ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ రెండు బాగా వస్తాయి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ.
మా తమ్ముడు చాలా ఆవేశాలు చెప్తున్నాడు. ఒక్కసారి మైక్ ఇవ్వండి, ఒక్క నిమిషం ఆయన చెప్పే ఆవేశం చూస్తే ప్రతి ఒక్కరి గుండెల్లో అది ఉంది. ఒక్కసారి చెప్పనండి ఆయన, ఆ మైక్ ఇవ్వయానికి ఆయనకు ఒక్కసారి మైక్. లాస్ట్ అప్పోల్ దగ్గర ఎల్లో కండువా. హలో హలో ఎల్లో కండు చెప్ప, మాట్లాడ, నువ్వు చెప్ప ఏం చెప్తున్నావు. సార్ సార్ నమస్కారం సార్. చెప్ప. మాది కొడంగల్ నియోజకవర్గము, కోస్గి మండల్. సార్ మీరు అభివృద్ధి చేసిండ్రు సార్ ఓఆర్ఆర్ అంటే. ఓఆర్ఆర్ అంటే కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా తెలియదు. అవుటర్ రింగ్ రోడ్ అని చాలా మందికి తర్వాత దొరికైంది. హైటెక్ సిటీ చేసింది మీరు, హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది మీరు, శంషాబాద్ విమానాశ్రయం కట్టింది మీరు. తెలుగు డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం నుంచే స్టార్ట్ అయింది పల్లెల్లో గ్రామాలలో. ఈరోజు మీరు అక్కడ రోజు నరకంలోకి ఎంచి బయటకు వచ్చినట్లు పోరాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అది మేము టీవీల ద్వారా, ఐబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా, టీవీ ఫైవ్ ద్వారా, ఈ పేపర్ల ద్వారా చూసి మాకు బాధ కలుగుతుంది. మీరు గొప్ప పులివెందు ఒటీసీమ ప్రాజెక్టు చేసి పులివెందులకు నీళ్లు కొండబోతే వాళ్ళ ప్రతిపక్ష పార్టీ నాయకుని నియోజకవర్గానికి మీ నియోజకవర్గంలో వచ్చి అలజడులు సృష్టించి చెన్నైకి వెళ్ళి పక్కనున్న చెన్నైకి వెళ్ళి మందిని తీసుకొచ్చి స్కూల్ బస్సులను ఇచ్చేసి మొత్తం హోటల్ హోటళ్ళని లూటీ చేసి దొంగ ఓట్లు వేపించుకొని కుప్పం మున్సిపాలిటీలో గెలిచి మేము గెలిచినామని చెప్పి చెప్పుకొని జబ్బలు చదువుకుంచుకొని అలాంటి వారులకు మీ ఆంధ్రప్రదేశ్లో మేధావులు లేరా, ప్రజా సంఘాలు లేవా, ఖండించే వాళ్ళు ఎవరు లేరా? మీరు ఒక రెండు రోజులు పడతారు, మాకు చాలా బాధవుతుంది. సరే ఇప్పుడు దేశంలో ఉందా, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉందా లేదా అనేది ఒకటి పబ్లిక్ మొత్తంలో చాలా ఈరోజు చర్చకు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను సార్. మీ ద్వారా మేము మీ ద్వారా వస్తాం సార్. మేము రౌడీ ఏం చేయము, మీరు శాంతి విధంగానే మీ ద్వారా మీరు ఏం చేయమంటే మేము తెలంగాణకి వెళ్ళి వచ్చి కుప్పంలో ఏం చేయమంటే అది చేస్తాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు తమ్ముడు ఆవేశం చూశారు, కొడంగల్లో ఉన్నాడు. కొడంగల్లో ఉండి టీవీ ఛానల్స్ అన్ని బాగా చూ, ఎక్కడమా కోసగిలో ఉన్నాడు అమృతారెడ్డి. ఆయన అన్ని వాచ్ చేస్తున్నాడు. ఇక్కడ టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ కానీ వస్తున్నాయి, అవి కూడా అక్కడ గ్రామాల్లో రావడంలా మీరు చూడడానికి వీలవుతా ఉంది, వాళ్ళు చూడడానికి కూడా వీలు కావడంలా. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్మాది ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. అది ఒక సైకో ముఖ్యమంత్రి పనిచేసే పరిస్థితికి వచ్చాడు. చాలా దుర్మార్గంగా చేస్తున్నాడు. కానీ నాకు ఒక విశ్వసనీయత ఉంది, నేను ఒకటే చెప్తున్నా, నా జీవితంలో ఎప్పుడూ భయం అంటే తెలియదు. నేను పనిచేసేది ప్రజల కోసం పనిచేస్తున్నా, భవిష్యత్ కోసం పనిచేస్తున్నా. ఎవరిని లెక్క పెట్టుకోరు, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా, అక్కడ అభివృద్ధి చేస్తా, ఇక్కడ కూడా మీకు అండగా ఉంటా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది, ఆయన ఒకటే పెట్టాడు, ఆర్థిక అసమానతలు తగ్గాలని, పేదరికం లేని సమాజాన్ని చూడాలని ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఇప్పుడు పేదరికం కొంతవరకు తగ్గచ్చు, ఇంకా ఉంది, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ అవసరం ఇంకా ఉంది. దానికోసం నేను మీకు చెప్తున్నాను, సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, ఆ సంపద వల్ల పేదవారికి న్యాయం చేయడం, అట్టడుగునుండే వాళ్ళని పైకి తీసుకురావడం చాలా అవసరం. దానికోసం తెలుగుదేశం పార్టీ రాత్రింబగుళ్ళు ఇక్కడ పనిచేస్తాం, ఆంధ్రాలో పోరాడతాం, మళ్లీ ఆ రాష్ట్రాన్ని కాపాడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగు జాతి ఎక్కడున్నా ఆత్మ గౌరవంతో ముందుకు పోవాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నేను వేసిన ఫౌండేషన్ కి ఒక చిన్న విషయం చెప్తున్నా. ఈరోజు ప్రపంచం అంతా మన వాళ్ళు వెళ్ళారు, మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీకి ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు, అన్ని దేశాలకు వెళ్ళారు. ఆ దేశంలో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తా ఉందంటే ఇండియన్స్కి వస్తా ఉంది, భారతీయులకు వస్తా ఉంది. అందులో 100 మందిలో 30 మంది ఎవరున్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో ఉండే తెలుగు వాళ్ళు కానీ ఆంధ్రాలో ఉండే తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది నేను చూపించిన దారి చొరవ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కొంతమందికి అర్థం కాదు. మా తమ్ముడు చెప్పాడు ఇప్పుడే, మీరు అవుటర్ రింగ్ రోడ్ అంటే నాకు అర్థం కాలేదు అప్పట్లో, ఇప్పుడు చూస్తున్నామని.
అదే మరి ఎయిర్పోర్ట్ అంటే అప్పుడు అర్థం కాలేదు ఇది వస్తుందని. మొట్టమొదటిసారిగా ఎయిర్పోర్ట్ వచ్చింది, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లెవెల్లో వచ్చింది, హైదరాబాద్ మొదటిది, తర్వాత బెంగళూరు వచ్చింది, తర్వాత ఢిల్లీ చేశారు, తర్వాత ముంబై చేశారు. తప్ప అది మనం చూపించినటువంటి ముందు చూపది. మీరు అన్నారు ఔటర్ రింగ్ రోడ్ అని, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, ఇంకా ఎక్కడ రాలా? ఒక్క హైదరాబాద్ లో వచ్చిందంటే అది ఆ రోజే మనం చూపించిన చొరవ. ఇప్పుడు మెట్రో ఉంది, అప్పుడే తీసుకొచ్చా, మళ్ళా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని టింక్ అటు ఇటు మార్చేశాడు, వంకర టింకర్లు చేయాలనుకున్నాడు, దానివల్ల కొన్ని రోజులు డీరేల్ అయింది, అది తీసుకున్న వాళ్ళు కూడా చెడిపోయారు. తర్వాత ఎల్ఎన్టీ వచ్చి మళ్ళా ట్రాక్లో పెట్టారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ చేశాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎన్టీ రామారావు గారు అధికారం కోసం పార్టీ పెట్టలేదు, సమాజం కోసం పార్టీ పెట్టారు, ఒక సిద్ధాంతపరంగా పెట్టిన పార్టీ ఇది. దాన్ని నేను కూడా ముందుకు తీసుకుపోయినప్పుడు తెలుగు జాతిని అగ్రస్థానంలో పెట్టాలని, తెలుగు వారు ఎక్కడున్నా రాణించాలని చెప్పి ముందుకు పోయాను. పేదరిక నిర్మూలన కోసం అనేక సంస్కరణలు తీసుకున్నాం, మహిళలకు సాధికారత తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదవాళ్ళకు అనేక కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంపద సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంపద ఏ విధంగా సృష్టించగలుగుతామో చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ సంపద పేదవాళ్ళకు తీసుకుపోయి మళ్లీ ఆర్థిక అసమానత తగ్గించే దిశగా పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పనే ఈరోజు చేస్తున్నాం. భారతదేశంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, యువకులు ఎక్కువ ఉండే దేశం భారతదేశం, యువత ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఈరోజు ఆ యువత బ్రహ్మాండంగా పనిచేసే శక్తి సామర్థ్యం ఉంది. అందుకే బ్రిటన్లో కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడంటే 75 ఏళ్ల మురుపు బానిసలం, ఈరోజు ఆ దేశానికే ప్రధానమంత్రి. అది మన శక్తి. కాబట్టి ఈ రోజుతో అయిపోలేదు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందు చూపుతో ఆలోచిస్తాం. ఈరోజు నేను అందరి మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వరు వచ్చాడు, మళ్ళా మీలో ఉత్సాహం పెళ్ళుబుగుతా ఉంది, ఒక ఆశ వచ్చింది, డెఫినెట్గా జరుగుతున్న వేదిక పైన ఉండే నాయకులు కూడా నాకు చాలా భరోసా ఇచ్చే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉండే తెలంగాణలో ఉండే కార్యకర్తలందరినీ కోరుతున్నా, నాయకులను కోరుతున్నా, కొన్ని కారణాల వల్ల మీరు వెళ్ళొచ్చు లేకుంటే ఇంటి దగ్గర డల్గా ఉండొచ్చు, వారందరినీ మళ్ళా యాక్టివ్గా మనం కోరుతున్నాం. పార్టీలోకి రమ్మని ప్రతి ఒక్కరికి ఈ మీటింగ్ ద్వారా స్వాగతం పలుకుతున్నా, మరి ఒకసారి ఆహ్వానం పిలిపిస్తున్నా, రండి ఇక్కడ కూడా పార్టీని కాపాడుకుందాం. రెండో విషయం, ఇప్పుడే మీరు చూశారు ఏదైతే మా తమ్ముడు అడుగుతున్నాడు ఎప్పుడు వస్తారు సార్ ఖమ్మం విగ్రహం అని చెప్పి, తప్పకుండా ఇప్పుడే చెప్తున్నా, వీలైనంత తొందరలో మీటింగ్ పెట్టి మీ విగ్రహాన్ని ఇనాగరేట్ చేసే బాధ్యత పార్టీ అధ్యక్షుడిని తీసుకుంటా, తప్పకుండా చేస్తాను. పేరు కూడా వచ్చి మన పాతర్లపాడు ఖమ్మం డ్యూ ఉంది, ఇక్కడ రామ్మోహన్ నాయుడు కాసాని జ్ఞానేశ్వరరావు నాయకులు ఉన్నారు, వీలైనంత తొందరలో వచ్చే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే కాపా కృష్ణమోహన్ కొత్తగూడెం తెలుగు రైతు పార్టీ అధ్యక్షుడు 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చాడు పార్టీకి, ఆయన్ని కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను అందరినీ, రాష్ట్రంలో ఉండే తెలంగాణలో కానీ అక్కడ కానీ విదేశాల్లో ఉండే తెలుగు వారందరినీ కోరుతున్నా, మీకోసం తెలుగుదేశం పార్టీ పనిచేసింది. టెక్నాలజీ యుగంలో, ఆధునిక యుగంలో మీకు టెక్నాలజీ ఐటీని ఒక ఆయుధంగా మీ చేతికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాబోయే రాజకీయాలు కూడా సోషల్ మీడియా ద్వారా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి, కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో లేకపోతే విదేశాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, మీరు కూడా చేతనైనంత వరకు పార్టీ సేవకు ముందుకు రండి. పార్టీ వల్ల మీరు బాగుపడ్డారు, పార్టీ మీకోసం పనిచేశాం. ఈరోజు ఈ పార్టీ ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉంది, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకొచ్చి సహకరించండి. కొంతమంది డబ్బులు ఇవ్వగలుగుతారు, డబ్బులు ఇవ్వండి. కొంతమంది క్షేత్రస్థాయిలో పనిచేస్తారు, చేయండి. కొంతమంది సోషల్ మీడియాలో పార్టీని గురించి చెప్పండి.
నేను చెప్పడం కాదు, ఏం చేశామో 40 సంవత్సరాలుగా దాని వల్ల ఫలితాలు ఏమొచ్చాయో మీకు మీరే గళవిప్పాలి, మీరే మాట్లాడాలి, అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను, కోసిగిలో మాట్లాడినప్పుడు మామూలుగా ఆంధ్రాలో ఉండేవాళ్ళకంటే ఎక్కువ చైతన్యంతో మాట్లాడాడంటే అది ఆయనకుండే పట్టుదల, ఈ పార్టీ పైన ప్రేమ. అది ప్రతి ఒక్కరి గుండెల నుంచి రావాలి, ప్రతి ఒక్కరి ఆలోచనలో నుంచి రావాలి, మనసులో నుంచి రావాలి. అది వచ్చినప్పుడు ఇంకా మనకు న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. అందుకనే మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ పార్టీకి సహకరించండి, ఆశీర్వదించండి. జ్ఞానేశ్వర్ నాయకత్వంలో తెలంగాణలో మీరందరూ సహకరించి ఒక శక్తివంతమైన పార్టీగా తెలుగుదేశం పార్టీని తయారు చేయడానికి ముందుకు రావాల్సిందిగా పిలిపిస్తున్నా. 2004లో దెబ్బతిన్నాం అధికారంలో రాకుండా, 2009లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే తెలంగాణ గడ్డలో, 2014లో మళ్ళీ మీరు ఒకసారి చూస్తే 22% ఓట్లు వచ్చి బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటే 20 సీట్లు గెలిపించిన గడ్డ తెలంగాణ గడ్డ బైఫర్కేషన్ అయినాక ఇప్పుడు కూడా మీలో ఉంది. నాయకులందరినీ ఒకటే కోరుతున్నా, మీరు ఇక్కడ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆఫీసులో కాకుండా క్షేత్రస్థాయికి వెళ్ళండి. రాష్ట్రంలో ఎవరికి లేని అడ్వాంటేజ్ మీకుంది. ఎటు పోయినా 3 గంటలే జర్నీ, బ్యూటిఫుల్ గా నేషనల్ హైవేస్ ఉన్నాయి, రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. పల్లె పల్లెకి వెళ్ళండి, తిరగండి, పల్లె పల్లెలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి. ప్రతి ఒక్కరి గుండెల్లో మళ్ళా రిమైండ్ చేయాలి, వాళ్ళ మనసులో తెలుగుదేశం పార్టీ జ్ఞాపకం రావాలి. ఆ బాధ్యత మీరు చేయండి, ఆ తర్వాత మీరే చూస్తారు పార్టీ ఏ విధంగా వస్తుందో. తప్పకుండా అన్ని విధాలని సహకరిస్తారు. జ్ఞానేశ్వర్ గారు గట్టిగా పనిచేయండి, ఎందుకంటే ఈరోజు ఉత్సాహం చూశారు. ఎవ్వరు కూడా కదల్లా, అందరూ ఉన్నారంటే వాళ్ళల్లో పట్టుదల ఉంది. ఇంటి దగ్గర నుంచి చూశాను, మంచి జులూసు తీశారు. మామూలుగా అయితే నేను చాలాసార్లు చూశాను, కానీ చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద ప్రొవిజన్ బ్రహ్మాండంగా చేశారు. ఇది నాంది మాత్రం, ప్రారంభం మాత్రం. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై తెలుగుదేశం. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే అమరహై, ఎన్టీఆర్, 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 తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఓకే మా గుడ్, ఏమ్మా బాగున్నావా? ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో